పూర్ణ మార్కెట్ ఆసీల వసూళ్లకు కేంద్రంగా మారింది. అధిక మొత్తంలో చిరు వ్యాపారుల నుంచి ఆఫ్లైన్ వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఆరోపణలపై రెవెన్యూ శాఖ దృష్టి సారించి తమ చర్యలు చేపట్టాలంటూ పలువురు సూచిస్తున్నారు. జోన్ 4 కమిషనర్ శివప్రసాద్పై వసూలుతున్న ఆరోపణల నేపథ్యంలో మా వాణి న్యూస్ ప్రతినిధి జ్యోతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. चाव वरक प्रति विषयानी इंडे वस्तु परपाटी वस्तु पंडग समय पूर्ण मार्केट को प्रत्येक मरी मूल चपा पन अला पूर्ण मार्केट इप्ड आशील दंद मोदी इकड़ एवरते गुत्तेदार कांटाक्ट पार्को किरण अने आयन को प्रधानंगा जोनल कमीशनर शिवप्रसाद अने व्यक्ति कोम का पूर्ति एकपक्ष निर्णया कांट्राक्टर को లాభం చేకూర్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ఈ జంగిడీలు పెట్టుకొని ఇక్కడ వ్యాపారాలన్నీ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆశీళ్ళు అనేది వాటిని చెల్లించడం జరుగుతుంది. ఆశీళ్ళు అన్నీ కూడా అధిక మొత్తాల్లో వసూలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాని మీద ఇప్పటికే మేము విచారణ జరిపామంటూ జోనల్ కమిషనర్ చెప్పినప్పటికీ కూడా ఎవరు లిఖితపూర్వకంగా మాకు ఫిర్యాదులు అందలేదు, అందువల్ల మేము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఎవరు ఇవ్వాలి అనేది కూడా ఆయన చెప్పాల్సినటువంటి సమాధానం. ఎందుకంటే విచారణ జరిపించడం దాని మీద నిజానిజాలు తేల్చాలి అనేటటువంటిది యంత్రాంగం చేయాల్సినటువంటి పని. దానికి ఫిర్యాదులు వస్తేనే మేము స్పందిస్తాము అంటే మరి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఏదైతే గతంలో 1 కోటి రూపాయలకు వెళ్ళినటువంటి ఆక్షన్ ఇప్పుడు 62 లక్షలకు తగ్గింది అనేటటువంటి ఒక ఆరోపణ కూడా వచ్చింది. అయితే ఆరోపణ కాదు, వాస్తవం జోనల్ కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే ఎందుకు తగ్గింది అనే వివరణ ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే గతంలో 12 నెలలకు మేము ఇచ్చేటటువంటి ఆక్షన్ పాట ఏదైతే ఉందో ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో 2 నెలలు మాకు దాదాపుగా వేస్ట్ అయిపోయాయి. అలాగే పాట అధిక మొత్తంలో ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలోనే పాటను తగ్గించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా టెండర్లు వేసుకునే వాళ్ళు ఇవి అధిక మొత్తంలో ఉండడం మమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఆ 82 లక్షలకు మేము కోడింగ్ వేయగలమని చెప్పి చెప్పడం దాన్ని ఆ విధంగా వదలలేం. కాబట్టి ఈసారి మొత్తంగా నియమాలన్నింటినీ కూడా మేము అమల్లోకి తీసుకొస్తున్నాం, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం. అదే నేపథ్యంలో ఎవరు కూడా ఇక్కడ పాట పాడడానికి ముందుకు రాలేదు, అందుకనే దాన్ని తగ్గించాము. అది కూడా తగ్గించడం అని కాదు, కేవలం 10 నెలల 15 రోజులకు మేము ఏదైతే ఉందో దాన్ని వితౌట్ జిఎస్టీ మేము తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇన్ని చెబుతున్నటువంటి జీవీఎంసీ అధికారులు అయితే మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం లేదు, విచారణ చేయడం లేదు అనేటటువంటి ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఎండల్లో ఇప్పటికే చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు విక్రయాలు చేస్తున్నారు. అయితే సీజన్లో ఎంత ఎక్కువగా ఉండేటటువంటి పూర్ణ మార్కెట్లో అన్ సీజన్లో మాత్రం వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. అయినా సరే రోజుకి వారి వద్ద నుండి చిరు వ్యాపారుల నుండి 70 నుండి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కిరణ్ కుమార్ అనే వ్యక్తికి ఉన్నతాధికారులు కొమ్ము కాస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ శ్రద్ధ చూపించి ఖచ్చితంగా దీన్ని ఒక నిలుపుదలకు తీసుకురాకపోతే గనక ప్రధానంగా పూర్ణ మార్కెట్ వసూళ్ల మార్కెట్గా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల అన్నింటి నేపథ్యంలో అప్పటికే జోనల్ కమిషనర్ను మేము వివరణ తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వివరణ మొత్తం కూడా మేము ఎటువంటి జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టలేదు, నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవుతూ మేమైతే ఆక్షన్ తీసుకోవడం జరిగిందంటారు. అయితే ఇదే నేపథ్యంలో గతంలో బులుసు అనేటటువంటి ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో బుసిరెడ్డి అనే వ్యక్తికి 3 నోటీసులు అందించి ఆయన బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్ చేసి మరొక కాంట్రాక్టర్కు టెండర్ ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు కిరణ్ కుమార్కి కూడా 3 నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు డిసిఆర్. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 3 నోటీసులు అందిన తర్వాత మరి ఆ నియమ నిబంధనలు ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్కు వర్తించవా అనేటటువంటి ప్రశ్న ప్రస్తుతం ప్రజల్లోనూ ఇక్కడ చిరు వ్యాపారుల్లోనూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీని మీద శ్రద్ధ వహించి ఈ వసూళ్లకు చెక్ పెడుతూ ఉన్నతాధికారుల వద్ద వస్తున్నటువంటి ఆరోపణలపై నిజానిజాలను తేల్చాలని ప్రజలు వ్యాపారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా జోన్ కమిషనర్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపణల బురద చల్లడం సర్వసాధారణమని నిరాధరణ ఆరోపణలమాని వాస్తవాన్ని రుజువులతో సహా తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. పూర్ణ మార్కెట్ పార్కింగ్ కాంట్రాక్టుపై ఎటువంటి అపోహలు వద్దని అన్ని చట్ట ప్రకారం నియమ నిబంధనలు అనుసరించే కొనసాగుతున్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. సుమారుగా 98 లక్షలు అంటే 1 కోటి రూపాయల వరకు మొత్తాన్ని ఈ సంవత్సరం 10 నెలల 15 రోజులకు వితౌట్ జిఎస్టీతో కలిపి సుమారుగా 62 లక్షల 50 వేల వరకు చిక్కు వెళ్ళింది. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని చూసుకుంటే పాట తగ్గించినట్టు కాదు. కాబట్టి ఇందులో పూర్తి స్థాయిలో వాస్తవాలు అయితే లేవండి.
ఓకే బ్యాంక్ గ్యారెంటీ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అమలు చేశారు అంటున్నారు ఎందుకు అమలు చేశారు దాని వల్ల ఈ జీవీఎంసీకి వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అంటే మరి గత సంవత్సరంలో కూడా అంటే గత సంవత్సరం కాదు యాజ్ పర్ మున్సిపల్ యాక్షన్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక మున్సిపల్ ప్రాపర్టీని అద్దెకిచ్చినప్పుడు యాజ్ పర్ లీజ్ కండిషన్స్ కంపల్సరీగా షాప్ రూమ్కి అయితే 10 నెలలు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి అదేవిధంగా ఈ మార్కెట్లు లేదనుకుంటే ఇలాంటివి ఏమైనా రోడ్ సైడ్ మార్జిన్లో జరిపే వ్యాపారాలకు అయితే కంపల్సరీగా టోటల్గా వాళ్ళు కట్టాల్సిన బ్యాలెన్స్కి అంటే ఈఎండి మినహాయించి కట్టాల్సిన బ్యాలెన్స్కి బ్యాంక్ గ్యారంటీ తీసుకుని అదేవిధంగా ఆ సంవత్సరం కాలానికి అయితే సంవత్సరం కాలానికి అదే షాప్ రూమ్ అయితే 3 సంవత్సరాల కాలానికి అగ్రిమెంట్ కంపల్సరీగా లీజ్దారుడు జీఎంసీ తోటి ఎంటర్ అవ్వాల్సిన ఉంది దానిలో భాగంగానే ఎందుకంటే రేపు అనుకోని పరిస్థితుల్లో ఎటు పరిస్థితుల్లో కానీ ఎవరైనా సరే వాళ్ళు కట్టలేని పరిస్థితులు వస్తే మరి జీవీఎంసీ ఆదాయానికి రెవెన్యూ లాస్ లేకుండా మరి తదుపరి చర్యలు రికవరీకి చేయాలంటే కంపల్సరీగా బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి కాబట్టి ఇది కొత్తగా పెట్టిన కండిషన్ నిబంధన ఏమి కాదు అది ముందు నుంచి ఉంది దానిలో భాగంగానే ఈ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా బ్యాంక్ గ్యారెంటీని మేము లీజర్ ద్వారా తీసుకుంటున్నాం అక్కడ అత్యధికంగా ఆసిల్ వసూలు చేస్తున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ ఉంది దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అయితే ఆరోపణలు రావడం అయితే వాస్తవమేనండి మేము వెళ్ళాము వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట మాకు లిఖితపూర్వకంగా ఎవరు కూడా అధిక వసూలు చేస్తున్నట్టు మాకెవరు కూడా సాక్ష్యాధారాలతో సమర్పించలేదు దానివల్ల మేము ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం లేకపోయింది ఓకే ఇప్పుడు బ్యాంక్ గ్యారెంటీ ఎవరు పాడుకున్నతను ఆయన పేరేంటి ఆయన ఎంత మీకు బ్యాంక్ గ్యారెంటీ అమౌంట్ వేశారు అయిపోయిందా ఆయనకి ఇచ్చిన టైం సిహెచ్ కిరణ్ కుమార్ అన్నతను 62,50,000 వరకు మనకి వితౌట్ జిఎస్టీ పాడడం జరిగింది అంటే అది జిఎస్టీతో కలుపుకుని 74 లక్షలు వస్తుంది స్వచ్ఛ భారత్ సంస్థ కలిపి ఈఎండి రూపంలో 40 లక్షలు ఆల్రెడీ ఆక్షన్లో కూర్చున్నప్పుడే మనకి చెల్లించడం జరిగింది మిగతా 38 లక్షలకి సంబంధించి వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ మాకు సమర్పించడం జరిగింది కాబట్టి ఈ మార్చి 31, 2024 వరకు ఆయనకి ఆసీల హక్కు వసూలు చేసుకు గోడం ఉన్నది కనుక ఈలోగా అతను చెల్లించవలసిన కిస్తీలు కనుక చెల్లించకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీ దగ్గర పూర్తిగా జీవీఎంసీకి రావాల్సిన ఆదాయం రాబట్టుకుంటాం ఇప్పుడు ఈ జంగిడీలు పెట్టుకుంటూ ట్రాఫిక్ కి అక్కడ పార్కింగ్ కి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు సమాధానం అంటే అక్కడ పెట్టుకోవచ్చు అసలు వ్యాపారాలు అక్కడ చేయొచ్చు చేయకూడదా పార్కింగ్ కని కేటాయించిన స్థలంలో అయితే జంగిడీలు పెట్టి అక్కడ వ్యాపారాలు చేసి అక్కడ కాంట్రాక్టర్కి వచ్చే ఆదాయాన్ని కొలగొట్టకూడదు కాబట్టి ఆ విషయంలో మరి ట్రాఫిక్ పోలీసు వారి సహకారంతో అదేవిధంగా జీవీఎంసీ సిబ్బంది సహకారంతో వాళ్ళలో పూర్తి స్థాయిలో మేము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా అక్కడ వాళ్ళలో అవేర్నెస్ కల్పించడము వారికి ఈ పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు జంగిడీలు పెట్టి వ్యాపారం చేసుకోవడం వల్ల కాంట్రాక్ట్ కలుగుతున్న నష్టాన్ని తెలియజెప్తున్నాము కాబట్టి వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే వెహికల్స్ ఏవి లేని టైంలోనే మేము అక్కడ పెట్టుకున్నాము వెహికల్స్ ఏమైనా వస్తే దూరంగా వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ మార్కింగ్ కూడా చేసి ఇది ప్రత్యేకంగా పార్కింగ్ కేటాయించిన స్థలం అని చెప్పి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం అదేవిధంగా 3 షిఫ్ట్లో కూడా అక్కడ మా క్షేత్రస్థాయి సిబ్బందిని పెట్టి అక్కడ జంగిడీలో ఎటువంటి పరిస్థితులు పెట్టకుండా చూస్తాం ఇప్పుడు ఏదైతే పూర్ణ మార్కెట్ అనేది ఉన్నదో ఇక్కడ ఆసీలు వసూలు అనేది దందా జరుగుతుంది దానికి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళందరికీ ఏదైతే అమౌంట్ అయితే లంచం రూపంలో వాళ్ళకి అందుతుంది అనేటటువంటి ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి ఆరోపణలో బురజలను అన్నదాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ జీవీఎంసీకి అధికారికంగా కట్టవలసిన సొమ్ము తప్పించి అధికంగా ఇక్కడ 1 రూపాయి కూడా ఎవరికి చెల్లించిన అవసరం లేదు చెల్లించిన దాఖలాలు కూడా లేవు మీరు అలాంటివి ఏమైనా రుజువు చేయగలిగితే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది